Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ బెయిల్ రద్దు విచారణ తాజా అప్డేట్ ఇదే. అక్రమాస్తుల కేసులో గతంలో వైఎస్ జగన్కి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో రఘురామరాజు పిటిషన్పై సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేయడంతో వైఎస్ జగన్తో పాటు సిబిఐ కూడా కౌంటర్లు దాఖలు చేశాయి. వీటిపై రఘురామ మరో కౌంటర్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో గతంలో సిబిఐ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దుపై రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్లు దాఖలు చేసేందుకు గతంలో జగన్ సిబిఐ ఆలస్యం చేయడంతో సిబిఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వీరిద్దరూ జూన్ 1న కౌంటర్లు దాఖలు చేశారు. ఇందులో జగన్ రఘురామరాజు ఉద్దేశపూర్వకంగానే తనపై ఉన్న కేసుల్ని దాచిపెట్టి తన బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేశారని ఆరోపించారు. రాజకీయ స్వప్రయోజనాలతో దాఖలు చేసిన ఈ పిటిషన్ కొట్టివేయాలని కోర్టును కోరారు. అటు సిబిఐ దాఖలు చేసిన మెమో కూడా ఆసక్తికరంగా ఉంది. జగన్ బెయిల్ రద్దు విషయంలో నేరుగా చెప్పకుండా చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సిబిఐ చెప్పడంతో ఈ కేసులో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. సిబిఐ తీర్పుపై విపక్షాలు కూడా విమర్శలకు దిగాయి. బెయిల్ రద్దు చేయాలో వద్దో చెప్పకుండా సిబిఐ కప్పదాటు వైఖరి ప్రదర్శించడంపై విమర్శలు వచ్చాయి. అయినా చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని కోరిన నేపథ్యంలో సిబిఐ వాదనకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. మరోవైపు జగన్ సిబిఐ దాఖలు చేసిన కౌంటర్లపై రఘురామ మరో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు వినిపించేందుకు జగన్ తరఫు న్యాయవాది సమయం కోరారు. దీంతో సిబిఐ కోర్టు విచారణను వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేసింది.